రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ధ్వంసం చేశావు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు అడ్డు తగిలావు, ఇప్పుడేమో వైసీపీ పార్టీ గురించి నువ్వు మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డిపై మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. లోకేష్ పాదయాత్రలో 2000 మంది కూడా లేరని మాట్లాడిన నువ్వు ఒక్కసారి పాదయాత్ర దగ్గరికి వచ్చి చూడు, నీకు దిమ్మ తిరిగిపోతుందని సవాల్ విసిరారు. లోకేష్ ని మాదిరిగా కోర్టుల ఫైళ్లు దొంగతనం చేయలేదని, కల్తీ మద్యం మట్టి ఇసుకను అక్రమంగా అమ్మడం లేదని విమర్శించారు. నీ సొంత గ్రామం తోడేరులోనే ఎల్ఈడీ లైట్లు లోకేష్ బ్రాండ్ పేరిన ఉంటాయని, అదే నీ బ్రాండ్ అయితే కోర్టు దొంగ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన గురించి ఆయన అసలు ఎందుకు నడవాలా? ఆయన నువ్వు తోడేరులో నీ వీధి లైట్లు ఎవరి బ్రాండ్ చూసిరా? పట్ట పొగులు స్విచ్లు ఆపేదానికి వేసేదానికి మీరు పేమెంట్ ఇక 24 గంటలు లైట్లు వెళుతున్నాయి రాష్ట్రం అంతా. ఆ ఎల్ఈడి బల్బ్ బ్రాండ్ ఎవరు? లోకేష్ బాబు. ఐటీ పెట్టుబడుల బ్రాండ్ ఎవరు? లోకేష్ బాబు. నీ బ్రాండ్ ఏంది? కోటు దొంగ. ఆయన బ్రాండ్ అది నీ నువ్వు ఊళ్ళల్లో అడుగు పెడితే లోకేష్ బాబు వేసిన సిమెంట్ రోడ్లు, రాత్రిళ్ళు చీకట్లో ఆడబిడ్డలు పిల్లలు బయట రావాలంటే ఎల్ఈడి బల్బు లోకేష్ బాబు, ఐటీలో ఉద్యోగాలు పెట్టుబడులు అంటే గుర్తుకొచ్చేది లోకేష్ బాబు. నీ మాదిరిగా ఆయన పిహెచ్డీలు నూకల పద్ధతిగా విదేశాల్లో చదువుకొని వచ్చి డౌన్ టు ఎర్త్ ఈరోజు మింగిల్ అయిపోయినాడు, జనంలో కలిసిపోయినాడు, రాత్రి 10-11 గంటల దాకా నడుస్తున్నాడు. పట్ట నిన్న 5 గంటలకి మేము చూసాం టెంపరేచర్ 42 డిగ్రీలు ఉంది, మొన్న 42 డిగ్రీస్ ఉంది సాయంత్రం 4:30-5 మధ్య. ఆ బిడ్డ కాబట్టి నడుస్తున్నాడు. అయినా నువ్వు రాజశేఖర రెడ్డి విగ్రహం అడ్డం కొట్టినాడువి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అడ్డం కొట్టినాడువి, ఎన్నెందో మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి 4 డేస్ ఏ వీక్ ఆయన విహారయాత్ర చేశాడు, 4 రోజులు 2 రోజులు 3 రోజులు హైదరాబాద్, శుక్రవారం బోన్లో నిలబడటం, శుక్ర శని ఆది 4 డేస్ ఏ వీక్ ఆయన కొరవ, 3 రోజులు హాలిడేస్. లోకేష్ బాబు అటు చేయలే, కంప్లీట్ జనం మధ్య ఉన్నప్పటికీ వాళ్ళ తాత ముఖ్యమంత్రి, ఆడ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి, ఇక్కడ లోకేష్ ఈ గడ్డ మీద అడుగుపెట్టాడు. నీ స్కామ్లతో నువ్వు అగ్రికల్చర్ మీటర్స్ కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్స్ వ్యవసాయం రైతులకి కేంద్రం వెనక్కి తీసుకుంటే 1000 కోట్ల రూపాయలు కుంభకోణంలో నువ్వు మంత్రివి. నిన్న ఆగ్రోస్లో జరిగిన వ్యవసాయ పరికరాలు పనిముట్లు రైతులకి కుంభకోణం, నువ్వు మంత్రివి. మీ కార్పొరేషన్ ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ ముఖ్యమంత్రికి లేఖ, అయ్యా ఇక్కడ పనికి మారిన పనిముట్లు దోపిడీ జరుగుతుంది. ఎవడా రాధాకృష్ణ రైతు సెక్రటరీ పెట్టలే, బొమ్మి సురేంద్ర పెట్టలే, మీ అనిల్ నిశ్చల్ పెట్టాడు, మీ వైసీపీ లీడర్ పెట్టాడు, మీ కార్పొరేషన్ ఎండి ఎస్సీ కార్పొరేషన్ ఎండి పెట్టాడు మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని. సిగ్గుతో తలదించుకో, నిన్ను మంత్రిగా ఎవ్వరు రికగ్నైజ్ చేయలే. నీ దమ్ముంటే అన్ని జిల్లాల్లో రైతులతో సమావేశం పెట్టు, మేము పెట్టాం, నువ్వు పెట్టు దమ్ముంటే. అంతేగాని లోకేష్ పాదయాత్ర గురించి అడంట 2000 మంది లేరంట, రా వచ్చి చూడు, రేపు సాయంత్రం అనంత సాగరంలో బహిరంగ సభ ఉంది, రా వచ్చి చూడు, ఈరోజు రా పాదయాత్రలో, మధ్యలో మా ఎదురు నడువు, లోకేష్కి ఎదురుగా వచ్చి పాదయాత్రలో నడువు నడిచి వచ్చి చూడవయా, దిమ్మ తిరిగిపోద్ది. నోరు ఉందని చెప్పి ఏదంటే అది మాట్లాడబాకు, దానివల్ల ప్రయోజనం లే. Visvasize Dr. SRK School. Textbook reading, well-experienced staff members, special programs for personality development, frequent parent-teacher meetings, co-curricular and extracurricular activities, optional NEET IIT orientation for higher classes, special emphasis on spoken English and writing skills. Visvasize Dr. SRK School. Magunta layout, Nellore.